అసలు బేసిక్గా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు చాలా లైటర్ వెయిన్ పర్సన్, అంటే హెవీ ఇమోషనల్ పర్సన్ కారు మీరు, సరదాగా ఉంటారు, ఫన్నీగా ఉంటారు, అండ్ మీ ఆన్సర్స్లో కూడా ఒక ఉక్రోషం, ఎవరినో టార్గెట్ చేసి మాట్లాడడం. ఇప్పుడు ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద హీరో సినిమా ఎందుకు వదిలేశారండి అని నేను చెప్పినప్పుడు మీరు చాలా సింపుల్గా దాన్ని చాలా క్యాజువల్గా మాట్లాడారు. ఇప్పుడు అదే ఇంకోళ్ళు అయితే నేను చెప్పిన మాట వినలేదండి, లేకపోతే పెద్ద హిట్ వచ్చి ఉండే దానికి ఆ హీరోకి. ఏం చెప్తామండి పెద్ద హీరోలతో మాట్లాడలేం కదా, హిట్ అదే గ్యారంటీ అవడం లేదు. అక్కడికి అలా ఇమోషన్ ఫీల్ అవుతారు. మీరు ఎలా మాట్లాడారు, ఏం మనకు నచ్చలేదండి వాళ్ళకి, నేను కన్విన్స్ అవ్వలేదు. ఇలాంటి సింపుల్ తేజ ఒక సింపుల్గా ఉండే ఒక ఎంటర్టైన్మెంటు కంప్లీట్గా ఒక చల్తిక నామ గాడిలాగా వాటిలాగా అలాంటి సినిమాలు ఎందుకు అటెంప్ట్ చేయడు తేజ? ఇప్పుడు చేస్తానా, నెక్స్ట్ ఒక మంచి కామెడీ సినిమా. ఓకే, ఒక అబ్బాయితో. ఓకే, ఒకటేమో 1947లో జరిగిన ఒక కథ, ఇండియాకి సంబంధించిన కథ. ఒకటేమో క్రైమ్ స్టోరీ, ఒకటేమో ఫ్యామిలీ డ్రామా. నాలుగు నాలుగు రకాలు ఇప్పటిదాకా నేను చేయని చేయిన్ జోనర్స్ అవన్నీ కూడా. ఇంత మార్పు ఎలా వచ్చింది తేజలోని? మార్పు వచ్చిందా, టైం వచ్చింది అది మీరే చెప్పాలి. మార్పు ఎందుకంటే బికాస్ అంటే మార్పు కాదు, మనం బ్రెయిన్ అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది, చుట్టూ చూసి అబ్జర్వ్ చేస్తుంటాం. అంటే అబ్జర్వ్ చేయటం అంటే ఒక్కొక్క కథలు వింటుంటాం, మాటలు, మనుషులు, కథలు చదువుతూ ఉంటాం. దీంతో మనకి మనలోంచి ఒక ఐడియా పుట్టుతుంది 100%. అలా వచ్చిన ఐడియా అన్నమాట. టైం స్పేస్ క్రియేట్ అయితే అందులో కొన్ని వచ్చి కూర్చుంటాయి గ్యారంటీ. అలా ఆ స్పేస్ మీకు టైం వెరీ ఈవెంచువల్గా అడుగుతున్నమాట. అంటే ఈ మధ్య రోజుల్లో మీరు జీవితంలో ఫేస్ చేసిన కొన్ని సమస్యలు అనండి, లేకపోతే కొన్ని ట్రాజడీస్ కానివ్వండి, అవి మీ మీద బాగా ఇంపాక్ట్ ఏమైనా చూపించాయండి, లేకపోతే యూఆర్ యాజ్ బిఫోర్? సేమ్. నేను చిన్నప్పటి నుంచి నేను చూడండి, ట్రాజడీలా, నష్టాలా, కష్టాలా, అదే కొత్తగా వచ్చినాయి కాదు కదా. ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ లెవెల్ అయితే రావు. ఓకే, మా ఫాదర్ మదర్ పోయారు, నాకు 3 ఏళ్ళు ఉన్నప్పుడు మా మదర్ పోయారు, దాని మించిన ట్రాజడీ వస్తుందా? అంతకంటే 3.5 ఏళ్ళు ఉన్న మా అబ్బాయి పోయారు, అంతకుమించి ట్రాజడీ రాదు కదా. అంతేలే, ఏది వచ్చినా ఏమైనా ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. అంటే దానివల్ల ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవ్వడం కానీ, ఒక ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కానీ, అలాగే హెవీగా తీసుకోండి. ఎస్, ఇప్పుడు మీరు నన్ను ఇన్సల్ట్ చేశారు, నేను హెవీగా తీసుకోను దాన్ని. ఆయన ఎక్కడో ఫీల్ అయ్యాడు మనం అన్నదానికి, అందుకని ఇట్లా అంటున్నాడు అనుకుంటా తప్ప ఎంత ధైర్యం ఉంటారు అన్నట్టు అట్లా అనుకోను. ఎన్ని గుండెలు రా నీకని అలా అన్నాం. ఓ, ఎందుకని ఆయన ఫీల్ అయ్యాడు, మనం ఎక్కడో అప్సెట్ చేశాం, ఎక్కడ అప్సెట్ చేసామని లెక్కేస్తా తప్ప నేను తేజాని తేజాను చిట్ట అంటాడు అట్ట లెక్కండి. అదేలేండి, దుర్యోధన ఏకపాత్ర జరగదు అదేండి. కానీ మీ అంటే మీ క్యారెక్టరైజేషను ఇప్పటి వరకు మీరు తీసిన ఏ హీరోలని రిఫ్లెక్ట్ అవ్వలేదండి. హౌ ఫన్నీ ఇట్ ఈస్ నిజంగా, నాకు అది చాలా ఫన్నీగా ఉంటుంది నాకు. మీ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో, ఈ ఇప్పటి వరకు మీరు చెప్పినంతా మీ పాత్రీకరణే, మీ మనస్తత్వమే. ఇది పెట్టలేము సినిమాలో, దీని కమర్షియల్ వాల్యూస్ ఉండవు. బోధన అదేంటో ఒక స్వామీజీ ఇవ్వాలి తప్ప, అంటే ఇది బోధన కూడా కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఒక పలాయనవాదం, ఎస్కేపిజం. ఎందుకు మనకు వాడితేనే అలా కాదు, ఎస్కేపిజం కాదు, ఎందుకు వాడితే మనకని కాదు. ఇప్పుడు మీరు నన్ను తిట్టారు అనుకుందాం, ఇప్పుడు నేను నెక్స్ట్ సినిమా పాటలు రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా, ఆ పాటల్లో మీ కాంట్రిబ్యూషన్ కావాలనుకోండి, నేనేం వచ్చి మిమ్మల్ని కలిసి సార్ మీరు ఆ రోజు నన్ను తిట్టారు కానీ ఇప్పుడు మీరు మీ సలహా కావాలి సార్ నాకు, వస్తే ఈ పాట బెటర్ అవుద్ది అని వచ్చి అడుగుతాను. అదే అంటే సినిమా రిచ్నెస్ తగ్గకూడదు, సినిమా కోసం ఏమైనా చేస్తాను, ఏదైనా సినిమా కోసం మీ కాళ్ళు పట్టుకోమంటే పట్టుకుంటాను. ఎందుకంటే సార్ మనం నేను పోయినా కూడా నా సినిమాలు బతుకుండాలి అంతే. అదేలేండి, ఈ వారం కోసం సినిమా తీను నేను, ఫ్రైడే కోసం కాదు, ఎవ్రీ ఫ్రైడే కోసం. ఒక 50 ఏళ్ళ తర్వాత కూడా అప్పుడు ఆ సినిమా తీసేది భలే ఉంటుంది అని దానికి ట్రై చేస్తుంటాం. ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మాయా బజార్, లవ్ కుసా, మిస్ అమ్మ, అప్పు చేసి పప్పు కూడు, పాతాళు వేరువి, ఇప్పటికీ బాగుంటాయి. మా అబ్బాయి ఇప్పుడు ఈ జనరేషన్ ఉన్నాడు,
అతను మాయాబజార్ మన చూసి వచ్చి ఏముంది సినిమా అంటున్నాడు. ఎస్సీ రంగారావు గారు ఏం చేశాడు, సావిత్రి గారు ఏం చేశారు, స్క్రీన్ ప్లే అండి, అద్భుతమైన స్క్రీన్ ప్లే. ఎంత ఫాస్ట్గా ఉంటుందో రన్ ఆఫ్ ది ఫిల్మ్, బోరే కొట్టదు. అప్ చేసి పప్పుకుడు కానీ, గుండం కథ కానీ, అవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్రీన్. ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఎలా నచ్చుతుంది అటువంటి సినిమాలు తీయాలి. ఫ్రైడే మార్నింగ్ షోకి ఇంత ఓపెనింగ్ వచ్చింది, ఇన్ని కోట్లు వచ్చినాయి, అయ్యి రావాలి, కానీ ఇది ఎక్కువ రావాలి. అహింస ఎలా ఉంటుందండి? అహింసలో ఫిలాసఫీ ఒకటి ఉందండి, ఒక ఫిలాసఫీని బేస్ చేసి కథ రాశారు, దానివల్ల అది.